తెలంగాణ కేబినెట్లో ఐదుగురు మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం కేసీఆర్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడుగుదాం. సోమగోపాల్, తెలంగాణ కేబినెట్లో ఎవరెవరి శాఖలు మారాయి, వివరాలేంటి? రోజా, కొంతమందికి శాఖల్లో మార్పులు చేశారు, కొందరికి ఒక శాఖ నుంచి ఒక శాఖకు షిఫ్ట్ చేశారు, మరికొంతమందికి శాఖల్లో కోత పెట్టారు, మరికొంతమందికి అదనంగా శాఖల కేటాయింపు జరిగింది. రెండు కీలకమైన శాఖల్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో పాటు గ్రామీణ నీటి సరఫరా కింద ఉన్న మిషన్ భగీరథ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైన పథకం. ఈ పథకాన్ని అమలు చేస్తున్న శాఖను కూడా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నారు. ఈ శాఖ ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్ దగ్గర ఉంది. ఈ రెండు కీలకమైన శాఖల్ని ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నారు. మిగతా కొన్ని అదనంగా తన కుమారుడు కేటీఆర్కు కొన్ని శాఖల్ని అప్పగించారు. ఇప్పటికే ఐటీ శాఖ చూస్తున్నారు కేటీఆర్. అదనంగా పరిశ్రమలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్, ఎన్ఆర్ఐ వ్యవహారాలని మంత్రి కేటీఆర్కు అప్పచెప్పారు. ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి దగ్గర ఉంది. ఆయనకు మంత్రి కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి శాఖను ఆయనకు కేటాయించి ఆ శాఖను కంప్లీట్గా మంత్రి కేటీఆర్కు ఇచ్చారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఒక రకంగా చెప్పాలంటే జలకిచ్చినట్టే భావించాలి. ఆయన దగ్గర ఉన్న కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకొని ఆయనకు ప్రస్తుతం కొన్ని ప్రాధాన్యత లేని శాఖలను అప్పగించినట్లు మనం చూడాలి. అందులో పశుసంవర్ధక శాఖ, అలాగే మత్స్యశాఖ, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ ఇప్పటికే తలసాని దగ్గర ఉంది. అదనంగా ఈ శాఖలను ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ స్థానంలో ఆయనకు ఈ శాఖల్ని కేటాయించారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు అదనంగా సహకార శాఖను అప్పగించారు. అంటే జగదీష్ రెడ్డి దగ్గర ఇప్పటి వరకు సహకార శాఖ ఉంది. ఆ సహకార శాఖను తీసి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. గతంలో వ్యవసాయ శాఖతో కలిసి ఈ సహకార శాఖ ఉండేది, మళ్ళీ ఇప్పుడు దాన్ని మెర్జి చేశారని మనం భావించవచ్చు. అలాగే జూపల్లి కృష్ణారావుకు ఇప్పటి వరకు ఉన్న పరిశ్రమల శాఖను తీసి కేటీఆర్ దగ్గర ఉన్న పంచాయతీరాజ్ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లికి ఇచ్చారు. అంటే రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఖచ్చితంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేవలం శాఖల మార్పుకి కొందరికి శాఖల్లో కోతలు, మరికొందరికి అదనంగా శాఖల కేటాయింపు, మరికొన్ని ముఖ్యమైన శాఖల్ని తన దగ్గర ఉంచుకున్నారు. అంటే భవిష్యత్తులో మరికొన్ని మార్పులు ఉండొచ్చు, కొంతమందిని తప్పించి కొత్త వారిని క్యాబినెట్ లెక్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ మార్పులు చేర్పులు చేశారని భావించవచ్చు. గవర్నర్ ఈ శాఖల మార్పులకి ఆమోదం కూడా తెలిపారు. రోజా, పొంగోపాల్, ప్లీనరీకి ముందు ఈ రకమైన మార్పులు చేయడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయంటారు? అంటే ప్లీనరీకి దీనికి పెద్దగా సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం ఏర్పడి మరో 2 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేవలం శాఖల మార్పుకే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి సర్వేలు కావచ్చు, నిఘా సంస్థల వివరాలను దృష్టిలో ఉంచుకొని ఆ శాఖల్లో మంత్రులు ఇప్పటి వరకు ఏ విధమైన పని చేశారు, ఆ శాఖల్లో మంత్రుల పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించి బేరీజ్ వేసుకొని ఈ చేసినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి కూడా హరీష్ రావు దగ్గర ఇప్పటి వరకు ఈ మైనింగ్ శాఖ ఉంది. మైనింగ్ శాఖను తీసుకెళ్ళి మంత్రి కేటీఆర్కు అప్పగించారంటే ఇప్పటికే మరో 4 కీలకమైన శాఖలు హరీష్ రావు దగ్గర ఉన్నాయి. ఇరిగేషను, అలాగే అసెంబ్లీ వ్యవహారాలు, అలాగే మిషన్ భగీరథ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, ఇది కూడా ఆయన దగ్గర ఉంది. అలాగే మార్కెటింగ్ శాఖ కూడా ఉంది. అదనంగా మైనింగ్ శాఖను కొన్ని రోజుల క్రితం హరీష్ రావుకు అప్పగించారు. గతంలో కొన్ని మార్పులు చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ మైనింగ్ శాఖను తీసుకెళ్లి మంత్రి కేటీఆర్కు అప్పగించారు. వీటన్నిటి వెనక ముఖ్యమంత్రి ఏదో ప్రత్యేక ఆలోచన ఉందనే చర్చ మాత్రం జరుగుతుంది. రోజా, అయితే తలసాని కేటాయించి ఈ శాఖల్ని చూస్తుంటే అంతగా ప్రాధాన్యం లేనటువంటి శాఖలు, అంటే దీనికి కారణం ఏంటి? తలసాని పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ అనుకోవచ్చు. ఈ శాఖల మార్పులో చూస్తే ఖచ్చితంగా తలసానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ శాఖ వాణిజ్య పన్నుల శాఖ మొత్తం రాబడి కూడా ప్రభుత్వానికి ఈ శాఖ నుంచి అధికంగా వస్తుంది. ఈ ఆ శాఖను ముఖ్యమంత్రి తీసేసుకున్నంటే తలసాని ఆ శాఖ నుంచి తప్పించి పెద్దగా ప్రాధాన్యత లేని కొన్ని శాఖల్ని ఆయనకు కేటాయించినట్టు మనకు కనిపిస్తుంది. ఆయన ఈ శాఖల విషయంలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేయట్లేదు. ఆ శాఖల మీద పెద్దగా సమీక్షలు చేయట్లేదు అన్న అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉన్నట్టుంది. సినిమాటోగ్రఫీ శాఖను ఆయనకు అలాగే ఉంచి పశుసంవర్ధక శాఖ అలాగే మత్స్య పాడి పరిశ్రమ శాఖలను అదనంగా తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. ఆయన మొత్తం పనితీరును ఆధారం చేసుకొని ఈ శాఖల్ని తీసేసి కొత్త శాఖని యాడ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రోజా రైట్ సుంగోపాల్. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా ఎడిటర్ నేమాని భాస్కర్ నడుద్దాం. భాస్కర్ గారు, పోర్ట్ఫోలియోలో మార్పులు చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? రోజా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన కేసీఆర్ 2 సంవత్సరాల పరిపాలన జూన్ 2కు పూర్తి చేస్తున్నారు. అంటే దాదాపు ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లే అంశాలలో ఏ విధమైన అంశాలు ప్రధానంగా ఆయన చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో దాదాపుగా ప్రతిపక్షం అన్నది లేకుండా ప్రభుత్వ పరిపాలన జరగాలి అనేటువంటి ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నట్టున్నారు. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశాన్ని కానీ కాంగ్రెస్ కానీ దాదాపుగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిలో ఉన్న కేసీఆర్ అదే సందర్భంలో సమాంతరంగా ప్రభుత్వ పరిపాలన ఈ 2 అంశాల్లోనూ ప్రక్షాళన మీద కూడా దృష్టి పెట్టారు. అన్నిటికంటే మంత్రి తన కుమారుడైనటువంటి మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం. ఏ అంశం మీదైనా దాదాపుగా ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారులు కానీ అందరూ కూడా దాదాపుగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ నామస్మరణతోటే ఉంటున్నారంటే ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ ఉన్నారు. అటువంటి కేటీఆర్ కి అత్యంత కీలకమైనటువంటి శాఖలను ముఖ్యమంత్రి కట్టబెడుతూ వస్తున్నారు. అందులో ఇటీవల కాలంలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిపాలనా శాఖను కేటీఆర్ కు అప్పగించి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతం కేటీఆర్ దగ్గర ఐటీ ఇతర శాఖలు ఉన్నాయి. అయితే ఐటీతో పాటు ఐటీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వంటి పెంచడానికి ఉపయోగపడేది పరిశ్రమల శాఖ. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కానీ నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ముడిపడి ఉంటుంది. కాబట్టి అదే కేటీఆర్ అయినట్లయితే తన సొంత మనిషి సొంత వ్యక్తి కాబట్టి కేటీఆర్ కు ప్రాధాన్యమైనటువంటి శాఖ అప్పగించడం ద్వారా తన కుమారుడు యొక్క ఎలివేషన్ తో పాటు ఖచ్చితంగా అత్యంత కీలకమైనటువంటి శాఖను అప్పగించడం ద్వారా ఒక మెసేజ్ ని ముఖ్యమంత్రి పంపించారనేటువంటిది చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో జూపల్లి కృష్ణారావు మొన్నటి వరకు పరిశ్రమల శాఖ ఈ పూట వరకు చూసినటువంటి జూపల్లి కృష్ణారావు విషయంలో టీఎస్ ఐపాస్ విషయంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే ఆయన జాప్యం చేస్తున్నారు, లేకపోతే అనుకున్నంత వేగంగా టీఎస్ ఐపాస్ పనిచేయటం లేదు అనేటువంటిది 1-2 సందర్భాల్లో సమీక్షల్లో భావించినటువంటి ముఖ్యమంత్రి దానిని కేటీఆర్ కు అప్పగించారు. దీంతో పాటుగా ఆయనకి ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కూడా అప్పగించారు. ప్రభుత్వ రంగ శాఖలు అంటే గతంలో తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీల మీద ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అనేక ఆరోపణలు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఆ అవకాశం ప్రభుత్వంపై విమర్శలు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సహకార చక్కెర కర్మాగారాలు కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంఘటన నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భం ఉన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో అత్యంత కీలకంగానే ప్రభుత్వ రంగ సంస్థల శాఖను కూడా చూడాల్సిన పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కేటీఆర్ కే ముఖ్యమంత్రి కేటాయించారంటే దాదాపుగా ముఖ్యమంత్రి తర్వాత అత్యధిక శాఖలు కీలక శాఖలు కేటీఆర్ నిర్వహించడం ద్వారా ఆయన నెంబర్ 2గా ఆయన చెప్పకుండానే ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ కేసీఆర్ ను పంపించినట్లుగా అర్థమవుతోంది. మరొకటి మరొక కీలకమైన నిర్ణయం తలసాని శ్రీనివాస్ విషయంలో హైదరాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఆయన చేత రాజీనామా చేయించకుండానే మంత్రి పదవిని కట్టబెట్టి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాధాన్యత చూశారు. అయితే తలసాని శ్రీనివాస్ విషయంలో గ్రేటర్ ఎన్నికల వరకు కొన్ని ఎటువంటి చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి గ్రేటర్ ఎన్నికలకు ముందే అత్యంత కీలకమైనటువంటి వాణిజ్య పన్నుల శాఖ అంటే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేటువంటి వాణిజ్య పన్నుల శాఖను తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కట్టబెట్టారు. అయితే అదే సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాణిజ్య పన్నుల శాఖలో ఉండేటువంటి బదిలీల విషయంలో కొన్ని ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వర్గాల నుంచి కావచ్చు వచ్చేటువంటి బదిలీల సిఫార్సుల విషయంలో కానీ, లేదంటే నేరుగా బదిలీలు చేసే విషయంలో కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కొన్ని తీవ్రమైనటువంటి ఫిర్యాదులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులను దృష్ట్యానే అత్యంత ఆదాయం ఇచ్చేటువంటి శాఖను స్వయంగా తన వద్ద ఉంచుకున్నారు. అయితే అదే సందర్భంలో జూపల్లి కృష్ణారావుకి శాఖ తప్పించినప్పటికీ అది కూడా అత్యంత కీలకమైన శాఖ. ఇప్పటివరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ నుంచి ఆ శాఖను తప్పించి జూపల్లి కృష్ణారావుకి ఇచ్చారు. జూపల్లి కృష్ణారావుకి ఇది అత్యంత కీలకమైన శాఖ. ఆయనకి పరిశ్రమల శాఖ తప్పించినప్పటికీ, పరిశ్రమల శాఖ విషయంలో ఆయన పనితీరు సక్రమంగా లేదు అని భావించినప్పటికీ కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంటే తెలంగాణలో 9 జిల్లాల్లో ఈ శాఖ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథను మాత్రం ఎప్పటివరకు కేటీఆర్ నిర్వహించిన మిషన్ భగీరథను మాత్రం కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. మరొక అత్యంత కీలకమైనది హరీష్ రావు, సాగునీటి పారుదల శాఖ దగ్గర ఉన్నటువంటి హరీష్ రావు, ముఖ్యమంత్రికి స్వయాన మేనల్లుడు అయినటువంటి హరీష్ రావు దగ్గర ఉన్న మైనింగ్ శాఖను కేటీఆర్ కి అప్పగించారు. అయితే మైనింగ్ శాఖ విషయంలో గతంలోనే హరీష్ రావు తనకి ఇన్ని బాధ్యతలు వద్దు తప్పించాలని చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇది కూడా అత్యంత కీలకమైన శాఖ. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చినటువంటి శాఖని తన కుమారుడికి ముఖ్యమంత్రి కట్టబెట్టారు. అంటే మొత్తం మీద కేటీఆర్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరోపక్క ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి శాఖల యొక్క ప్రాధాన్యత ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినట్టు శాఖలను పరిశీలించినట్లయితే పాడి పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలను వ్యవసాయ శాఖ నుంచి డీలింగ్ చేసి వాటిని అప్పగించారు. అయితే ఇది గతంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ శాఖలో ఉండేటువంటి సహకార శాఖను ప్రస్తుతం జగదీష్ రెడ్డి దగ్గర నిర్వహిస్తున్నారు. ఆ శాఖను తిరిగి పోచారం శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. అంటే మొత్తం మీద విమర్శలు, ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళని తప్పించడం, అదే సందర్భంలో కేటీఆర్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఈ రెండు శాఖల మార్పుల ద్వారా ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే జూన్ 2వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి కేబినెట్ నుంచి ఒక 5-6 మంత్రులను తప్పించి కొత్త వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటిది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం. రోజా భాస్కర్ గారు, ఈ శాఖల మార్పుతో పనితీరు సరిగా లేనటువంటి మంత్రుల శాఖల్లో కోత విధిస్తారు, ప్రభుత్వం చూస్తూ ఉంది, కేసీఆర్ దృష్టిలో ఉన్నాము అనేటువంటి ఒక ఫీల్ పంపించడానికి కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మంత్రులు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు గతంలో రాజయ్య డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యనే మంత్రివర్గం నుంచి తొలగించినటువంటి సందర్భం ఉంది. రాజయ్య స్థానంలో ఒక రకంగా అప్పట్లో రాజకీయంగా ధైర్యం చేసి లోక్సభ సభ్యునిగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని రాజీనామా చేయించి తిరిగి ఉప ముఖ్యమంత్రిగా చేసి తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీగా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో శాఖలు మార్చారు. అప్పట్లో విద్యాశాఖ నిర్వహించినటువంటి జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ ఇచ్చారు. తర్వాత అదనంగా తన వద్ద ఉండినటువంటి సంక్షేమ శాఖలన్నింటినీ తిరిగి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలన్నింటినీ జగదీష్ రెడ్డికి అప్పగించారు. మధ్యలో 1-2 శాఖలను తప్పించినటువంటి పరిస్థితి. ఎవరైతే మంత్రివర్గంలో కీలకంగా పనిచేస్తారో, పని చేయలేరు అని అనుకుంటున్నారో వాళ్ళ నుంచి శాఖలు తప్పించడంతో పాటు వచ్చే జూన్ నాటికి ఖచ్చితమైనటువంటి పునర్వ్యవస్థీకరణ కేబినెట్ చేయాలి అనేటువంటి దృక్పథంతో కేసీఆర్ ఉన్నారు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. ఎందుకంటే 3వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఎన్నికల హీట్ జనరేట్ అవుతుంది. ఒక్కసారి 2019 ఎన్నికలలో టార్గెట్ గా చేసుకుని కొత్త మంత్రివర్గాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది రోజా. అయితే పునర్వ్యవస్థీకరణ, కేబినెట్ విస్తరణ కోసం చాలా మంది చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడాను కేసీఆర్ శాఖల మార్పులకే పరిమితం అవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ గాని విస్తరణ గాని చేసేటువంటి ఆలోచన కేసీఆర్ కి లేదు. అదే సందర్భంలో అంటే కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనం కనుక రెండేళ్లలో ఒకసారి గమనించినట్లయితే విమర్శలను ఆరోపణల విషయంలోనో లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఒత్తిడితో తలగ్గోటువంటి తత్వం కేసీఆర్ లో ఉన్నట్టు కనిపించదు. మహిళలకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ అనేక ఆందోళనలు చేశాయి, అనేక విమర్శలు చేశాయి. పబ్లిక్ లోకి దీన్ని బాగా భారీ ఎత్తున తీసుకెళ్లే ఆలోచనలు కూడా చేశారు. అయితే వీటినేమి ఎప్పుడు సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. మహిళలకు ప్రాధాన్యత ఉండాలి, మహిళలు మంత్రివర్గంలో లేకపోతే రాజకీయంగా ఎదురు దెబ్బతింటామనో లేకపోతే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి ఆలోచన ఎప్పుడు కేసీఆర్ లో ఉన్నట్లేదు. కొంత టార్గెటెడ్ గానే కేసీఆర్ వెళ్తున్నట్లు ఉన్నది. అయితే అదే సందర్భంలో కొత్తగా రేపు భవిష్యత్తులో 2 జూన్ 2 తర్వాత వచ్చేటువంటి పునర్వ్యవస్థీకరణలో ఒకరిద్దరు మహిళలకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఆ సందర్భంలో ఒకవేళ అవసరమైతే స్పీకర్ ను ఒక మహిళను చేసేటువంటి ఆలోచన కూడా కేసీఆర్ లో ఉన్నట్లుగా మనకు సమాచారం. రోజా, థ్యాంక్ యూ భాస్కర్ గారు.